నెల్లూరు నగరం పప్పుల వీధిలో పసుపులెట్టి మునికుమార్, వసంతాలు నివాసముంటున్నారు. వీరికి ఆరేళ్ల సితార పాప, నాలుగేళ్ల కుమారుడు మునిసాయి సిద్ధార్థులు ఉన్నారు. మణికుమార్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో కుమారుడు సిద్ధార్థ్ విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. ఎన్ని హాస్పిటల్స్ కు తిరిగినా, లక్షలు అప్పు చేసి ఖర్చు పెట్టినా జ్వరం తగ్గలేదన్నారు. చివరిగా చెన్నైకి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తే తలసేమియా వ్యాధి అని నిర్ధారణ అయ్యిందని చెప్పారు. దీనికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గమని వైద్యులు తెలిపారన్నారు. ఈ ఆపరేషన్ కి 20 లక్షల రూపాయలు ఖర్చవుతుందన్నారు. దయచేసి మా బిడ్డ ప్రాణాలు కాపాడాలని, ఇందుకోసం దాతలు ముందుకు రావాలని ఆ తల్లిదండ్రులు మీడియా ఎదుట కన్నీటితో వేడుకున్నారు. నా పేరు మునికుమార్ అండి. మా వైఫ్ పేరు వసంత. మాకు ఇద్దరు పిల్లలు. మేము నెల్లూరులో నివసిస్తున్నాం. నెల్లూరు శివాజీ నగర్ పప్పుల దగ్గర నివసిస్తున్నాం. మాది రెంట్ హౌస్. మా బాబుకి 9 నెలల నుంచి ఫీవర్ వస్తా ఉందండి. ఇప్పుడు ఫస్ట్ నార్మల్ ఫీవర్ నార్మలే కదా అని చెప్పి ఇక్కడ లోకల్లో నెల్లూరులో చూపిస్తా ఉన్నాం. నాకు తగ్గట్లేదు. మెడిసిన్ వాడితే వారం తగ్గుతుంది, మళ్ళీ ఫీవర్ వస్తా ఉంది. తర్వాత బ్లడ్ టెస్ట్ చేయాలని చెప్పి బ్లడ్ టెస్ట్ చేయించాము. నార్మల్ బ్లడ్ తక్కువ ఉంది, అడ్మిట్ చేయాలని చెప్పి ఇక్కడ లోకల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. ఒక 1 వీక్ తర్వాత తగ్గిపోయిందని చెప్పి డిశ్చార్జ్ చేసి పంపించారు. మళ్ళా ఒక 1 వీక్ 15 డేస్ తర్వాత ఏంటంటే మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది. అప్పుడు తర్వాత మా పాపకు బాగలేకుండా వచ్చింది. తర్వాత చెన్నైకి వెళ్ళాం పాపకు బాగలేదనేసి. ఆ పాపకి అప్పుడు టాన్సిల్స్ అడినోయిడ్స్ ఉంది. పాపకి రెగ్యులర్ వీడికి వాడికి జ్వరం వస్తా ఉండేసరికి ఇద్దరికి రెగ్యులర్ చెకప్ చేపిద్దాం అని చెప్పి బాబుని హాస్పిటల్లో తీసుకుని వెళ్తే అప్పుడు చాలా టెస్టులు చేశారు. బాబుకి అంతా బాగానే ఉంది అన్నారు. ఆయన బ్లడ్ ఎందుకు తగ్గిపోతుంది అనేసి ఒక స్పెషల్ టెస్ట్ చేస్తామని చెప్పి 2 డేస్ మమ్మల్ని అక్కడ హాస్పిటల్లోనే అడ్మిట్ చేసుకుని టెస్ట్లన్నీ చేశారు. ఇక్కడ ఫారిన్ బ్లడ్ పంపించి స్పెషల్ డాక్టర్ దగ్గర చెప్పి పంపించారు. ఆ రిపోర్ట్ కోసం 2 రోజులు అడ్మిట్ చేసుకున్నారు. అప్పుడే మాకు 1,90,000 అట్లా అయిపోయింది ఆ ఖర్చులకి. రిపోర్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత దాంట్లో తలసింది అని చెప్పి దాని తర్వాత మళ్ళా అంటే ఎవ్రీ మంత్ 9, 9, 8, 9, 8 నెలల్లో అని చెప్పారు. ఇంకా ఎవ్రీ మంత్ అట్లాగే బెడ్ ఎక్కించుకుంటా చెన్నైకి వెళ్ళేసి వస్తా ఉన్నాము. ఇంకా ఆడంత డబ్బులు మేము పెట్టలేక చెన్నై ఎగ్నూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నాం. తర్వాత ఎట్లాగే ఇప్పుడు వీడికి 4 వచ్చింది. తర్వాత ఇంకా బోన్ మరో పూర్తిగా నయం అవ్వాలంటే బోన్ మరో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పారు. దానికి డోనర్ కావాలా, డోనర్ అంటే మనం ఎత్తుకులేము, సిబ్లింగ్స్ సెట్ అవుతుంది అని చెప్పారు. సరే పాపది ఒకసారి టెస్ట్ చేపిద్దామని చెప్పి టెస్ట్ చేపించాము. టెస్ట్ చేపిస్తే పాపది దేవుని దయ వల్ల పాపది సెట్ అయిపోయింది. ఇంక సెట్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ ఏంది అని డాక్టర్స్ అడిగితే బోన్ మరో ట్రాన్స్ఫర్ చేస్తే బాబు బతుకుతాడు, లేకపోతే ఇంకా ప్రతి సంవత్సరం బ్లడ్ ఎక్కించుకుంటా ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్ కి 25 లక్షలు 20 లక్షలు దాదాపు అయిపోతుంది అని చెప్పారు. మాకంత స్తోమత లేదు. ఆయనకు వచ్చేది 15,000 జీతం. ఇప్పుడు కూడా మన ఇంట్లోనే ఉంటున్నాం మేము. మాకు సొంతలు అంటే ఏం లేదు. ఎవరైనా దాత మీద కొద్దిగా సహాయం చేస్తే మా బాబు బతుకుతాడని అన్న విషయం కూడా మాకు తెలియదు సార్. అది వచ్చాక మాకు తెలిసింది. అసలు జీవితాంతం రక్తం ఎక్కించుకునే బతకాలి. ఇప్పుడు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే అంటే జీవితాంతం బిడ్డను పట్టుకొని ఉండలేము కదా. ఏమైనా దాతలు ఉంటే మా కుడికి చేసి సాయం చేయండి. నెంబర్ వచ్చి 7989151587 9493 99999 74. 7989151587. ఇంకో నెంబర్ వచ్చి 9493999974. ఫోన్పే నెంబర్ కూడా 7983991587. ఇంకోటి వచ్చి 9493999974. ఫోన్పే గూగుల్ పే రెండు ఉన్నాయి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారు. దయచేసి మీ వంతు సహాయం చేసి మమ్మల్ని మా బిడ్డను కాపాడాల్సింది.
ఆపరేషన్ ఖర్చు కోసం ఎవరైనా దాతలు డోనర్స్ ఉంటే మా ఫోన్ పే నెంబర్ 9493999974 ఈ ఫోన్ పే గూగుల్ పే పేటిఎం అన్నీ ఉన్నాయి మరియు నా అకౌంట్ నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బిఐ అకౌంట్ నెంబర్ 3259464166 5 నా ఐఎఫ్ఎస్ఐ కోడ్ ఎస్బిఐఎన్ 0011001 ఈ అకౌంట్ కి ఫోన్ పే నెంబర్ కి ఈ వంతు మీ సహాయం చేసి మా బిడ్డని కాపాడాల్సిందిగా కోరుతున్నాను దయచేసి అందరూ సహాయపడి మా బాబుని మా బిడ్డని బతికిస్తారని కోరుకుంటున్నాను ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు ఆపరేషన్ థియేటర్ క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు